ఏరియా ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి ఊళ్ళో ప్రతి ఏరియాలో ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది కదా, అది ఒకప్పుడు ఓన్లీ అసాంఘిక శక్తులు పెద్దవాళ్ళు మద్యం తాగడానికే వినియోగించేవాడు. ఇప్పుడైతే అక్కడ పిల్లలు మిడిల్ వాళ్ళు ప్రతి ఏరియాలో ఇది ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ కంప్లైంట్. ఎస్, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చీరాల జరిగిన ఇన్సిడెంట్ కూడా మేము చూస్తే ఒక స్కూల్ వెనకాల బుషెస్ లో జరిగింది, అక్కడే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉండేది. మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, అటువంటి ఏరియాస్లో కూడా మాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను, 8 తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం. ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఉన్నాయండి, మైన్యూట్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే. అవి బాబు చాలా అదేదో అంటారు కదండి, చాలా అంటే వైట్నర్స్ అంట, నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట, అసలు ఏంటంటో చెప్తున్నారు, మాకే భయం వేస్తుంది. ఇంకా మనం అంత డెప్త్ కి వెళ్ళాం అనుకోండి ఇంక సెర్చింగ్ మొదలు పెడతారు, ఇంక వద్దులేండి. ఎందుకు ఉంటదండి, కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పట్టుబడి ఉంటారు, బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు, ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా, ఆ రికార్డ్ లో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం? ఐడెంటిఫై చేస్తున్నామండి, ఉన్నారు లిస్ట్ లో ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి నేమ్స్. అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ ఆటోమేటిక్ కింగ్ పిన్ ఎవరు ఉన్నది మాకు వస్తుంది. దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. ఏఎన్టీఎఫ్ కి ఫుల్ రైట్స్ ఇస్తామండి. నేను ఒకటే అండి, ఇప్పుడున్న ఇప్పుడు 5 కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు? 50,000 మంది ఉంటారు. మనకు సరిపోతుందా అంటే సో మనం ఆలోచించుకోవాలి కదా. నేనేమంటానంటే దాని గురించనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిసేది. డెఫినెట్గా ఉంటుంది. అదేం లేదండి, ఇది సపరేట్ బ్రాంచ్, అది సపరేట్ బ్రాంచ్, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అది ఒకసారి మీరు అన్నది కరెక్టే కానీ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందండి, మైన్స్ ఉన్నాయి కదా పక్క నుంచి, ఇంకా మైన్స్ ఉంది కదా, లిక్కర్ ఉంది, మైన్ ఉంది, లిక్కర్ పాలసీలు కూడా అవన్నీ చూసుకోవాలి కదా. అంటే మళ్ళీ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకులేండి ఒక ఇష్యూ నడుస్తుంది కదా దాన్ని అడవనేయండి. మీరు అంటే విషయం ఏమవుతుందంటేనండి, వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదండి, ఇందాక నేను ఏదో చూశాను ఒకసారి అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీ అని ఆలోచిస్తున్నాం కానీ నేను ఇంక దాని గురించి ఆగాను కాసేపు. అండి ఒక విషయం చెప్తున్నానండి, పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు వదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్న వాడు వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానండి, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది, ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడవ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని.
నేను ఒకసారి ప్రిజన్స్ ఐసీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏమిటి, సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని, దేని మీద బెయిల్ వచ్చిందండి? ఇప్పుడు అవును, అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చినది పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి, దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. బాలంటలు అందరి మీద కూడా 23 కేసులు, ఈవిడ మీద 7 కేసులు, ఏంటి అవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది, కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్కి చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి ప్రతీకార దాడులు? అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపాలిటీ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు? అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి, మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే, మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసెస్ సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది, నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా, డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను. అది ఏదో చూడండి సార్ అని. కంపల్సరీ సార్, ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ఛార్జ్షీట్ వేసినవి ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ వేయని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని. బట్ అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి, రీ ఎంక్వైరీ చేయించి అవగాహన అక్రమం అని తేలితే కనుక వెంటనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది. ఓకే డన్, థ్యాంక్ యూ.